చాలా మంది హైదరాబాద్ ఎంపీ స్థానం నుంచి టికెట్ ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ టికెట్ ప్రకటించిన తర్వాత అసంతృప్తిని వెళ్ళగక్తూ ఉన్నారు. రాజా సింగ్, మీరు పోటీ చేసే పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే, అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే, అసలు మగవాళ్లే దొరకలేదా హైదరాబాద్ ఎంపీగా పోటీ చేయటానికని ఓపెన్గా ఇచ్చిన స్టేట్మెంట్, మరో మహిళా నేత ఇంతకాలం పార్టీలో ఉన్నాను, తిరుగుతున్నాను, నన్నెందుకు కన్సిడర్ చేయలేదు అంటున్న యమునా పాఠక్, ఇలా చాలామంది ఉన్నారు. ఎలా చూడాలి కుటుంబంలో ఒక చిన్న అలా వచ్చి ఇలా మాధవి గారు టికెట్ ఎగ్రెస్కి వెళ్ళిపోయారా? ఇలా మీరు అంటే మీకు ఆనందాన్ని కలగజేస్తూ ఉంటుందని నాకు తెలుసు. కానీ నేననేది ఏమిటి అని అంటే, పార్టీ అనేది కుటుంబం లాంటిది తల్లి. మన ఇండ్లలో కూడా, మన కుటుంబంలో కూడా ఎన్నో కలహాలు ఉంటాయి. ఈమాత్రం కలహం ఒక కుటుంబంలో లేదా? ఈమాత్రం కలహం స్నేహితుల మధ్యలో లేదా? ఈమాత్రం కలహం మన ఉద్యోగం చేసే చోట లేదా? ఆ మాత్రం కలహమే పార్టీలో కూడా ఉందనుకోవచ్చు. ఇది సోకీ ఒక కుటుంబంలో అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు ఉన్నాక ఏదో రకమైన మాటలు అనుకోవడం చాలా సహజమైన విషయమే. నేనేం దాన్ని మనసుకు తీసుకోవట్లేదు, దాని గురించి ఆలోచించాలి అని కూడా నేను అనుకోవట్లేదు. రేపు మేము అందరం కలిసి మళ్ళీ పనిచేస్తాము, దిగ్విజయాన్ని మీ అందరికీ చూపిస్తాము. ఆ రోజు ఇదే కెమెరా అసంతృప్తి వాదులను ఏకతాటిపైకి తీసుకొస్తాను, గెలుపులో భాగం చేసుకుంటాను అని నమ్మకం అనేది ఇక్కడ దేని చేత వస్తుందంటే, మేమందరం ఒక కుటుంబం కాబట్టి. ఈరోజు నన్ను భాజపా పార్టీలోకి తీసుకున్నాక నేను భాజపా పార్టీ కుటుంబ సభ్యురాలనయ్యాను. కుటుంబ సభ్యురాలు ఎప్పుడూ కుటుంబం కోసమే ఆలోచించాలి. వాళ్ళు అలిగా నాకు ఇబ్బంది లేదు, వాళ్ళు అలక తీరడం నాకు ఆనందమైన విషయం. వాళ్ళు రావాలి అని నేను కోరుకుంటాను. మీరు వెళ్తారా మాట్లాడించడానికి? కలుస్తారా? వెళ్ళి మీ ముందు డయల్ చేస్తారా? ఇప్పుడు మాట్లాడతారు. రాజాసింగ్ గారు కాల్ చేయండి. కాల్ చేయండి, కావాలంటే మాట్లాడు, తప్పే ఉందంత. చూద్దాం మా కాల్ లిఫ్ట్ చేస్తారేమో. సీరియస్లీ, ఐ డోంట్ మైండ్. ఖచ్చితంగా కాల్ బ్యాక్ చేసిన తర్వాత మీరు మాట్లాడడానికి కాల్ చేశారు అని చెప్పి మాత్రం నేను కన్వే చేస్తాను. బట్ మీరు అలా అనటం మాత్రం చాలా గొప్ప విషయం. ఎందుకు అంటే యాక్సెప్టెన్స్ ఈజ్ ద రియాలిటీ. ఖచ్చితంగా అంటే అమ్మా, నేను మాతృ స్థానంలో ఉన్న వ్యక్తిని తల్లి కాబట్టి ఒక తల్లికి తన వాళ్లను, ఒక అక్కగా తన వాళ్లను నా వాళ్లే కదా అనుకొని చిరునవ్వుతో ముందుకు వెళ్ళిపోవడమే ఒక స్త్రీకి ఉన్న ప్రప్రదమైన ధర్మం. నేను అది నిర్వర్తిస్తున్నాను. ఇప్పుడున్న సమయం మనం ఇటువంటి వాటిల కన్నా కూడా కాన్స్టిట్యుయెన్సీలో ఏం పని చేయాలి, ఎలా పని చేయాలి అనే దాని మీద ఆలోచించడం ముఖ్యమైన విషయం ఏమోనని నా ఉద్దేశం. రైట్. బీజేపీ అంటే సిద్ధాంతపరంగా చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. సంఘ్, ఆర్ఎస్ఎస్ లేదంటే బీజేపీ కండువాకి ఉన్న గొప్పతనం వివరిస్తూ అనేక కార్యక్రమాలు, యాక్టివిటీస్ అనేవి ఒక లైక్ ఇట్స్ హోంవర్క్ కదా. చాలామంది టికెట్ ఎక్స్పెక్ట్ చేసినా ముందులో పని, ముందు ఇక్కడ పార్టీలో పనిచేయాలి, ఆర్ఎస్ఎస్లో సభ్యులుగా ఉండాలి, సో అండ్ సో చాలా ఉంటాయి. దానికి ఒక ప్రతి స్టెప్ 1, 2, 3 అనే ఉంటుంటాయి. బట్ మాధవి లతకి ఎంతో మంది ఎదురు చూస్తూ ఉన్నా కూడా టికెట్ కన్ఫర్మేషన్ అయిన తర్వాత ఆమె బీజేపీ పార్టీలో అఫీషియల్గా జాయిన్ అయ్యారు అనే ఆరోపణ వచ్చింది నిన్న అనౌన్స్మెంట్ అయిన తర్వాత. అది నిజమా? మీరు టికెట్ అనౌన్స్మెంట్ అయ్యాక ఢిల్లీ వెళ్ళి తరచుగా ఆధ్వర్యంలో జాయిన్? నేను సంఘ మనిషిని తల్లి. ఓకే. నేను విశ్వ హిందూ పరిషత్లో రామాలయం నిర్మాణం సమయంలో ఐ వాజ్ వన్ ఆఫ్ ది స్టేట్లో తయారైన బోర్డులో ఒక మెంబర్ని నేను. ఓకే. సంస్కృతి అనే ఒక దాంట్లో వైస్ ప్రెసిడెంట్ నేను. ఇంద్రేష్ భాయ్ సాబ్ ఆల్ ఇండియా ఫ్యాన్స్ దాంట్లో నేను వైస్ ప్రెసిడెంట్ని. నేను ఒక సంఘ ఆడపిల్లనమ్మా. కానీ డప్పు కొట్టుకోవాల్సిన అవసరం నాకు అనిపించలేదు తల్లి. ఓకే. ఎందుకు? ఏదైనా ప్రచారం చేసుకోవడం అవసరమే ఉంది? నా మనస్తత్వం అది కాదు. ఓకే. నేను ఎప్పుడు నేను సంఘ మనిషిని, సంఘ మనిషి, సంఘ మనిషి అని చెప్పుకోవడంలో సంఘ మనిషి అవ్వమమ్మా. సంఘ ఒక ఉద్దేశాలను శరీరంలో జీర్ణించుకొని వాటిని ప్రజల కోసం సేవ చేసే వాళ్ళు సంఘం. మీరు ఎప్పుడైనా నిజంగా సంఘ కార్యకర్తలు వాళ్ళు వాళ్ళని చూడండి. వెళ్ళి వాళ్ళు చాలా ఔన్నత్యంతో కూడి ఎంత సింపుల్గా ఉంటారు. దాట్ ఈస్ వాట్ ఐ హావ్ లెర్న్డ్ ఫ్రమ్ సంఘ్. నిన్న తరుణ్ చుక్కు గారు కూడా నన్ను అదే అన్నారు, తల్లి నువ్వు సంఘ మనిషివమ్మా, నీవు నీ డిఎన్ఆర్ఎన్ఏలోనే కాషాయ రంగం ఉంది.
అలా నువ్వు ఎప్పుడు కాషాయం వేసేసావుగా. అందుకే బీజేపీ అధినాయకత్వం మిమ్మల్ని హైదరాబాద్ ఎంపీగా దింపుతోందా? అది ఏదో మీరు వాళ్ళని అడిగి తెలుసుకోవాలి తల్లి, వాళ్ళ మనసులో ఉద్దేశం. నా ఉద్దేశం ఏమిటి అని అంటే, ధర్మబద్ధంగా పనిచేస్తున్ని ధైర్యంగా ఉన్న ఒక స్త్రీకి, బహుశా వాళ్ళు ఆల్రెడీ ఒక రిజర్వేషన్ మొదలు పెట్టాలి అనే ఒక ఆలోచనలు కూడా ఉన్నారు కాబట్టి, ఈ విధంగా వాళ్ళు ఒక అవకాశం ఇద్దామని కూడా ఉండిండొచ్చు కదా వాళ్ళకి. వాళ్ళ ఉద్దేశాలు ఏమున్నాయో అధిష్టానంలో కూర్చున్న వాళ్ళది ఉండొచ్చు. మీరు చూలన్నాలో నేను అన్ని చూలు అంటాను ఇక్కడ. కానీ ఒకటి, నన్ను నమ్మి నా శక్తిని నా కార్యశీలతను నమ్మి వాళ్ళు నాకు సీట్ ఇచ్చినందుకు నేను ఆ కుంఠిత దీక్షతో 100% కష్టపడి నేను చేసే కర్తవ్యం నేను చేస్తాను. బట్ పాత బస్తీ వార్ అనేది ఒక యుద్ధంతో పోలుస్తున్నారు, అది హిందూ ముస్లింల ఫైట్గా అభివర్ణిస్తూ ఉన్న వాళ్ళకి మీరిచ్చే ఆన్సర్ ఏంటి? ఎందుకు అంటే 22 లక్షల మంది ఓటర్లు ఉన్న పాత బస్తీ హైదరాబాద్ ఎంపీ స్థానానికి సంబంధించి మెజారిటీ ఆఫ్ ద హిందువులు వర్సెస్ ముస్లింలుగా ఈ ఎలక్షన్ ఈ స్థానం ఉండబోతుంది అనే వారికి. నా ఉద్దేశంలో ఇది అభివృద్ధి చేయకుండా వెనకబడిన పరిస్థితులను కల్పించిన 40 ఏళ్ల పాలనకు వర్సెస్ అభివృద్ధిని వాళ్లకు అందించాలనుకుంటున్న భాజపా పార్టీ ఫేస్గా అలాంటి యుద్ధం అని చెప్తాను. నెక్స్ట్, ఎక్కడైతే ప్రజలకు 40 ఏళ్లగా ఎటువంటి న్యాయమో ధర్మమో జరగలేదో, అటువంటి దానికి వర్సెస్ న్యాయము ధర్మము ఇవ్వాలనుకుంటున్న ఒక భాజపా పార్టీలో ఉన్న అవకాశం సీటు రూపంలో ఇచ్చిన వారితో అంటాను, ఇది మత కలహం కాదు, కాకూడదు. కానీ కమ్యూనిటీ వైజ్గా చూస్తే ముస్లింలు ముస్లింలకి ఎక్కువగా సపోర్ట్ చేస్తారు అనే రియాలిటీ యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుందేమో. ఎందుకంటే పోటీ చేసిన ప్రతిసారి అసద్ గెలుస్తూ వస్తూ ఉన్నారు, ఆ స్థానంలోంచి మీరు దిగుతున్నారు ఇప్పుడు, ఆ సపోర్ట్ ఎట్లా ఉంటుంది? ఎందుకు అని అంటే, ఇంతకాలంగా వాళ్ళు రకరకాల విధి విధానాలను అవలంబించి పోటీలో నిలబడుతూ గెలుస్తూ ఉన్నారు. ఆ విధి విధానాలకు ఈసారి మనం కూడా కళ్ళం వేస్తాము. పక్కా రైట్. బీఆర్ఎస్ అభ్యర్థిని ఒకవేళ నిలబెట్టినా నిలబెట్టకపోయినా వాళ్ళ సపోర్ట్ అనేది అక్కడ ఏఐఎంఎంకి ఉంటుంది అనేది ఒక వార్త తెలుస్తోంది. ఇంకా కొంచెం టఫ్ అయ్యే అవకాశం ఉందనుకుంటున్నారు అక్కడ బీఆర్ఎస్ ఒకవేళ అసద్కి సపోర్ట్ చేస్తే? నాయన వాళ్ళు రాష్ట్రమే గెలవలేకపోయారు కదా తల్లి, చూద్దాం. ఓకే, కాంగ్రెస్ పార్టీని కూడా ఒక ముస్లింని బరిలోకి దించే ఆలోచన చేస్తోంది. దేశమంతా ఇక మోదీ గాలి అయిపోయింది, ఆ చరిష్మా లేదు, రాహుల్ రాబోయే దేశానికి ప్రధాని అని చెప్పి ఈ వార్తలు వస్తూ ఉన్నాయి. ఎలా చూస్తున్నారు దీన్ని? కాంగ్రెస్ వేవ్ స్టార్ట్ అయింది, అది హైదరాబాద్ ఎంపీ స్థానం నుంచే స్టార్ట్ అవ్వబోతుంది అని. ఇప్పుడు దేశం మొత్తంలో రాహుల్ గాంధీ గారి హవా నడుస్తోంది అనేది ఇలా పాపం మనం ప్రజలు అంటున్నారు అంటూ తృప్తి పడిపోదాం. కానీ ఇంకా రాహుల్ గాంధీ గారికి ఏ వేవ్ లేదు తల్లి, ఇన్నేళ్ళు తెచ్చుకోలేని వేవ్ పాపం ఈరోజు ఎక్కడిని తెచ్చుకుంటారు వారు మాత్రం. అది అయ్యే వ్యవహారం కాదు. కానీ మోదీ గారు ఆయన వేవో లేకపోతే ఓ పెద్ద హ్యూమన్ టైడో, హీఈస్ పార్ట్ ఎవ్రీథింగ్. ఆయన ఇవన్నీ ఎక్కడో దాటేసి అధిష్టానంలో అలా ఉన్నారు, అందరి మనసుల్లోనూ ఆయన అలా ఒక స్థానంలో ఉన్నారు కాబట్టి ఆయనను చేరుకోవడం కూడా ఆలోచనకు దూరమైన విషయం. రైట్, పాపం కష్టపడుతున్నారు రాహుల్ గాంధీ గారు, కానీ ఆయన దరిదాపులకు కూడా చేరుకోవడం ఎంత అవుతుందంటే నేను కష్టమే అంటాను, అవ్వకపోవచ్చు. రైట్. నిన్న ప్రకటించిన ఎంపీ స్థానాల యొక్క లిస్టును ఒకసారి చూస్తే బీజేపీ ఆల్మోస్ట్ అంటే హాస్పిటల్స్ రన్ చేస్తున్న వాళ్ళకి ఎక్కువగా టికెట్స్ ఇచ్చింది అనే వార్త, విరించి హాస్పిటల్స్ మాధవీలత, అపోలో హాస్పిటల్స్ కొండా విశ్వేశ్వరరెడ్డి, స్టార్ హాస్పిటల్స్ బూరా నర్సయ్యగౌడ్, ఎలా చూడాలి? ఆల్రెడీ మాధవీలతపై భారీగా డబ్బులు వసూలు చేసింది హాస్పిటల్ పేరుతో అనే ఒక అపవాదు. ఈ అపవాదు ఇప్పటికీ మనం చాలాసార్లు వినున్నాం తల్లి. ఈ అపవాదు ఇది అబద్ధము తప్పు అని కోర్టు కూడా నిర్ధారించి చెప్పేసింది.
మనం ఇలాంటివే మాట్లాడుతూ ఉందాము అనుకుంటే కనుక కాన్స్టిట్యుయెన్సీ గురించి మాట్లాడుకునే అవకాశం మీ దగ్గర ఉండదు, నా దగ్గర ఉండదు. రెండో విషయం ఏంటి అని అంటే, బహుశా హాస్పిటల్ అనే ఒక రంగంలో అనుభవం ఉన్నవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, పైకి వచ్చిన వాళ్ళు, కష్టనష్టం చూసిన వాళ్ళు, ఆధునికత కోరుకున్న వాళ్ళు, ఇలాంటి వాళ్లతో కనుక అవకాశం ఇవ్వడం జరిగితే ఆయా కాన్స్టిట్యుయెన్సీస్ ఇంకా ముందుకు వెళతాయి అనే ఒక నమ్మకం కూడా వాళ్ళకు ఉండి ఉండొచ్చేమో. పైగా ఇప్పుడు మనం విశ్వేశ్వరరెడ్డి గారు వాళ్ళ గురించి చూస్తే వాళ్ళు నాకన్నా చాలా సీనియర్స్. వాళ్ళ హాస్పిటల్ రంగానికి సంబంధం లేకుండా కూడా రాజకీయాల్లో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ. వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చాలా చేసి ఉన్నారు. రైట్. సో వాళ్ళు హాస్పిటల్తో అటాచ్ అవ్వడం అనేది ఒక లైఫ్లో ఇట్ హాస్ జాయిన్డ్, దాంతో ఇది యాడ్ అయ్యింది. కానీ కేవలం హాస్పిటల్ వాళ్ళకే వాళ్ళు ఇవ్వలేదు. ఇప్పుడు అలా చూస్తే హాస్పిటల్ మా వారిది, అంటే వారి ఆధ్వర్యంలో జరుగుతున్నది. అంతేగాని నేను హాస్పిటల్ పెట్టి, నేను హాస్పిటల్ ఎస్టాబ్లిష్ నేను చేయలేదు. అసోసియేట్ ఉండడం అనేది ఒక నా ఉద్దేశంలో అనుకోకుండా జరిగిన ఒక ఇన్సిడెంట్ అనుకుంటున్నాను తప్ప అలా ఏం ప్రత్యేకించి జరిగిన విషయం కాదేమో. మహిళలకి మాధవిలత గెలిస్తే ఏం చేస్తారు, ఏం చేయాలనే ఆలోచనతో ప్రణాళిక వేసుకున్నారు? చాతబస్తీ మహిళల తలరాతల్ని మార్చే ప్రణాళిక ఏముంది మీ దగ్గర? ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మ, చిన్న వయసులో ఉన్న ఆడపిల్లలకి ధైర్యము, వాళ్ళకు భవిష్యత్తులో ఇంకా చదువుకునే అవకాశము, వాళ్ళు నిర్భయంగా వాళ్ళ జీవితంలో వాళ్ళు సాధించాలనుకున్న స్థాయికి వాళ్ళకు చేర్చే ఒక ఉపాధి కల్పించడం. రెండవది, చదువుకోని మహిళలు ఎవరైతే కుటుంబాలను పోషించడానికి ఇబ్బంది పడుతున్నారో, ఎవరికైతే ఆ ఇంట్లో పురుషుడు అనే ఒక ధైర్యము వాళ్లకు లేదు, అటువంటి వాళ్ళకి కొన్ని విద్యలను నేర్పించి స్కిల్ డెవలప్మెంట్లో వాళ్ళకి ఉపాధులు కల్పించడం. ప్రైమ్ మినిస్టర్ మోదీ గారి ఆధ్వర్యంలో ఉన్న స్వావలంబన్ భారత్లో కానీ, ముద్రా లోన్స్ కానీ రకరకాలుగా ఉన్నాయి, విశ్వకర్మ లోన్స్ రకరకాలుగా ఉన్నాయి. ఇది అది అని చెప్పాలంటే అదో పెద్ద లిస్ట్ ఉంటుంది. ఇప్పుడు అందులో వాళ్ళకి ఒక స్ఫూర్తి, ధైర్యము, అవకాశము ఇప్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయడం. ఎందుకంటే ఒక స్త్రీ నిలబడింది అనుకోండి, ఆవిడతో పాటు కొన్ని వందల మందిని నిలబెట్టే ఒక మాతృత్వం ఆవిడలో ఉంటుంది. అది కాకుండా ముసలి వాళ్ళు, పైబడ్డ స్త్రీలు, భర్త లేని వాళ్ళు, ఇలాంటి వాళ్లకు ఎవరైతే వాళ్ళ పిల్లలు వాళ్ళని చూసుకోవట్లేదో, వాళ్ళకి ఏ విధంగా వాళ్లకు పెన్షన్ రూపంగా సహాయపడాలా, లేకపోతే వాళ్ళకి ఇంకా జీవనోపాధి ఏదన్నా కల్పించాలా అనేది కూడా ఒకటి ఆలోచించడం ఖచ్చితంగా జరుగుతుంది. ఇది కాక చిన్న పసిబిడ్డలుగా ఉన్న ఆడపిల్లలు, వాళ్ళపైన ముందు ముందుకి ఎటువంటి అత్యాచారాలు జరగకుండా ఉండడానికి ఏం చేస్తే బాగుంటుంది, ఎటువంటివి కట్టుదిట్టం చెయ్యాలి ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో, పేరెంట్స్ని ఎలా ఎడ్యుకేట్ చెయ్యాలి, ఇలా ఏదున్న అర్ధరాత్రైనా అపరాత్రి అయినా నన్ను చేరాలన్న వాళ్ళకి నేను ఉన్నాను అని ఆశ్వాసనం ఇవ్వగలగడం చాలా ప్రప్రథమమైనది. వీటితో పాటు మీరు అడగని ప్రశ్న మీకు నేను ఇచ్చే సమాధానం ఇంకొకటి. కరసేవకులు ఎంతోమంది పాపం వెళ్ళి వాళ్ళ ఎంతోమంది త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు పాత బస్తీలో. అన్ని చోట్ల అందరికీ ఏదో పెన్షన్ రూపంలో వాళ్ళకు వచ్చింది, పాపం వీళ్ళకే అందలేదు. అది కూడా ఒకసారి గెలిచిన తర్వాత ప్రధానమంత్రి గారి దగ్గర, అమిత్ షా గారు, తద్వారా వాళ్ళ పెద్దల దగ్గర కూర్చొని దాన్ని కూడా చర్చించే ఒక విషయం కింద పెట్టుకోవాలని కూడా ఒకటి ఉంది. రైట్.